Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డను సాగనంపడం నుంచి కనకరాజు నియామకం వరకు జరిగిన కథ ఇదే. అంత రహస్యంగా జీవోలు జారీ చేయడం వెనుక మర్మం ఏంటి? జగన్ ప్రభుత్వం వచ్చాక చాలా జీవోలు అర్ధరాత్రి జారీ అవుతున్నాయి. వందల జీవోలు కాన్ఫిడెన్షియల్ కేటగిరీలో పడిపోయి జనానికి కనిపించవు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కొలువుకు ఉరితీసిన జీవోలు కూడా అంతేనా? జగన్ ప్రభుత్వం తనకు అలవాటైన పద్ధతిలో అలా గోప్యతను మెయింటైన్ చేసిందా? కాదు, కావాలనే రహస్యంగా ఉంచారు. అది ఓ ఎత్తుగడే. టీడీపీ అండుకో చంద్రబాబుకు న్యాయ వ్యవహారాల్లో పట్టుంది, నిమ్మగడ్డకు సపోర్ట్ తనే. సో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన ఏ అధికారిక కాగితం దొరికినా సరే దాన్ని పట్టుకుపోయి కోర్టులో స్టే తెచ్చేసుకుంటారనే సందేహం. అలా జరిగితే జగన్ నిర్ణయాలు అర్ధాంతరంగా ఆగిపోతాయి. అందుకని కొత్త కమిషనర్ను నియమించి తాను వచ్చి ఆ పదవిలో చేరేదాకా గోప్యంగా ఉంచాలని అనుకున్నారు. సో ఎన్నికల సంఘం కమిషనర్గా నిమ్మగడ్డను తొలగించాలంటే చట్టంలో మార్పులు తీసుకురావాలి, తన పదవీ కాలాన్ని కుదించాలి, అసలు ఎన్నికల సంఘం కమిషనర్గా నియమింపబడడానికి అర్హతలే మార్చాలి. దాంతో నిమ్మగడ్డ ఆటోమేటిక్గా అనర్హుడవుతాడు. ఇది ఆలోచన కదా. ఈ మేరకు చట్టంలో మార్పులు కోరుతూ ఓ ఆర్డినెన్స్, ఆన్లైన్లో మంత్రుల ఆమోదం, గవర్నర్కు పంపించడం, ఆయన ఆమోదించిన వెంటనే సంబంధిత జీవోల జారీ, అన్నీ కాన్ఫిడెన్షియల్గా జరిగిపోయాయి. అప్పటికే కనకరాజును నియమించే విషయంలో జగన్ ఓ నిర్ణయం కూడా తీసేసుకున్నారు. ఆయనకు సమాచారం కూడా ఇచ్చి అనుమతి తీసుకున్నారు కూడా. ఆ కాంగ్రెస్ మహిళా నాయకురాలు ట్వీట్టకపోతే కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చి పదవి బాధ్యతలు స్వీకరించే వరకు ఎవరికీ తెలియకపోయేది. అంత సీక్రెసీ మెయింటైన్ చేశారు. కానీ ఎప్పుడైతే ఇది బయటపడిపోయిందో ఇక చంద్రబాబు ప్లస్ ఆయనకు డప్పులు కొట్టే విపక్ష నేతలు రచ్చ చేయడం మొదలుపెట్టేశారు. శనివారం ఉదయమే నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉందని భావించిన ప్రభుత్వం కోర్టు సమయానికి ముందే కొత్త ఎన్నికల కమిషనర్ పదవి బాధ్యతల స్వీకారం ప్రోగ్రాం పెట్టేసింది. ఎలాగూ కార్యదర్శి రామ్ సుందర్ రెడ్డి మనవాడి చకచక ప్రభుత్వ నిర్ణయం మేరకు ఏర్పాట్లు చేసేశాడు. కొత్త కమిషనర్ ఆగమేఘాల మీద వచ్చేశారు, సంతకాలు చేశారు. తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనకరాజు ఇలా కొత్త కమిషనర్ అయిపోయారు. చట్టపరంగా ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. మరి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మధ్యలో ఉన్నప్పుడు కమిషనర్ పదవి నుంచి దిగిపోయేలా చట్టానికి మార్పులు చేయడం ఎన్నికల్ని ప్రభావితం చేసే చర్య అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు తదుపరి ఆ పోస్టులోకి వచ్చే కమిషనర్కు వర్తిస్తాయి తప్ప ఆల్రెడీ ఆ కుర్చీలో ఉన్న కమిషనర్కు వర్తించవు. రెట్రాస్పెక్టివ్ అమలు కుదరదు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ప్రకారం నిమ్మగడ్డను తొలగించాలంటే పార్లమెంట్ అభిశంసనే మార్గం తప్ప ఇలాంటి దొంగదారులు కుదరవు. ఇదిగో ఇలాంటి కారణాలతో కోర్టును ఆశ్రయించాలి, స్టే అడిగాడు అనుకుందాం. ఇంకోవైపు కొత్త కమిషనర్ కూడా కోర్టును ఆశ్రయిస్తాడు ప్రభుత్వ నిర్ణయం మేరకు తనను పనిచేసుకునివ్వాలని. కోర్టుకు ధర్మ సంశయం, ఓ చిత్రమైన చిక్కుముడి లేదా పేటముడి. ముందు నిమ్మగడ్డను పంపించేసి కొత్త ఆయన్ను పెట్టేసి ఆ తర్వాత జరిగేది చూద్దాంలే అనుకున్నారు జగన్. ఇక్కడ నిమ్మగడ్డ సొంత ఖర్చులతో పోరాడాలి, కొత్త కమిషనర్ స్టేట్ డబ్బులతో పోరాడతారు. ఇప్పుడు రచ్చక దిగే టీడీపీ అండ్ తన ఫ్రెండ్లీ విపక్షాలు కూడా కొన్నాళ్లు గోల చేసి ఆ తర్వాత కొన్నాళ్లకు వదిలేస్తాయి. ఇది జగన్ అంచనా. నిమ్మగడ్డ కోర్టుకు వెళ్తాడా? కోర్టు ఏం చెబుతుంది? జగన్ ప్రభుత్వం ఏం చెప్పబోతున్నది? చూస్తూనే ఉండండి స్క్రీన్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్.